Breaking news చూస్తున్నాం. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారన్న నిఘా వర్గాల సమాచారంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమల శ్రీకాళహస్తి ఆలయాలకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆలయాలు, మాల్స్, రైల్వే, బస్ స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానితులు కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి ఏంటి? రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇటు తమిళనాడు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. నిన్న 6 ఉగ్రవాదులు తమిళనాడులో ప్రవేశించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు తమిళనాడు బార్డర్ అయినటువంటి తిరుపతిలో కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతున్నట్లు ఉంది తెలుస్తోంది. తిరుపతిలో పరిస్థితి ఏంటి ప్రస్తుతం? తమిళనాడు రాష్ట్రంలోకి శ్రీలంక దేశం నుంచి కూడా కొందరు ఉగ్రవాదులు చొరబడ్డారని కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా ఆ రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేశాయి. అయితే ఈ ఉగ్రవాదులు ఎవరుతున్నారో వాళ్ళు దక్షిణ భారతదేశాన్ని టార్గెట్ గా చేశారని చెప్పేసి కూడా కేంద్ర నిఘా వర్గాలు దక్షిణ రాష్ట్రాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ సరిహద్దు ప్రాంతాల జిల్లా అంటే మన రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాగా నెల్లూరు అలాగే చిత్తూరు జిల్లాలో కూడా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేంద్ర నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి ప్రముఖ ఆధ్యాత్మిక జిల్లా కేంద్రమైన తిరుపతి నగరంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాల్లో కూడా తిరుపతి పోలీసులు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా పోలీసులు కూడా మొత్తం తిరుపతితో పాటు కాళహస్తి, తిరుమల మార్గాల్లో కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. మొత్తం నగరం అంతా కూడా పోలీసులు జల్లడపడుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాలను కావచ్చు, అనుమానిత వ్యక్తులను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని విచారణ చేస్తున్నారు. ఇప్పటికంటే తిరుమల కావచ్చు, తిరుమల నుంచి దేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఉగ్రదాలకు పాల్పడితే భారీగా నష్టం ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఎస్పీ అమరాజన్ నేతృత్వంలో కూడా ఇక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూడా తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ అలాగే రైల్వే స్టేషన్ తర్వాత ఇతర భక్తులు ఎక్కువగా ఉండే రద్దీగా ఉండే విష్ణు నివాసం, శ్రీనివాసం తదితర ప్రాంతాల్లో కూడా పోలీసులు క్షుణ్ణంగా వాళ్ళు తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కూడా ప్రత్యేకంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా చూసుకుంటే బస్ స్టాండ్ ప్రాంతంలో కూడా ఉదయం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. అంటే భక్తులకు సంబంధించిన లగేజ్ ను కూడా పూర్తి స్థాయిలో ఆ తనిఖీలు చేపట్టి అనుమానిత వ్యక్తులను కూడా వాళ్ళు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం చూసుకునే మటుకు తిరుపతిలో మొత్తం ఒక విధంగా చెప్పాలంటే పోలీసులు మయంగా కనిపిస్తుంది. రెడ్ అలర్ట్ ప్రకటించారు. అడుగడుగునా పోలీసులు కూడా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానిత వాహనాలకు సంబంధించిన పత్రాలు లేకున్నారు. వాటిని పోలీసులు వాహనాలను సీజ్ చేస్తున్నారు. మొత్తం మీద రైట్ శ్రీనివాస్ కూడా పూర్తి స్థాయిలో. రైట్, థ్యాంక్ యూ.